దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా. దేవునికే సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. నేను విశాల జోయల్ జనరల్ సెక్రటరీ. మరి మా ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి పిడి సుందరరావు గారు ఆల్ ఇండియా టూర్ క్రిస్టియన్ కౌన్సిల్ ఈజ్ ద మెయిన్ డైరెక్టర్. మరి తన ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. మరి మాకు ఇక్కడ ఈర్పీట్లో చర్చ్ పైన జరిగినటువంటి దాడి తెలిసిన వెంటనే ఈరోజు నేను మరి మా చర్చ్ రంగం తీసుకొని పాస్టర్ గారిని పాస్టర్ గారు పలకరించి వద్దాము అనేసి మేము అక్కడికి ఘటనా స్థలానికి వెళ్ళాము. మరి అక్కడ ఒక బ్రదర్ మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ దాడి జరిగిన వెంటనే ఇంత ఐక్యతగా ఇక్కడ కూడిక జరగడం ఇది దేవుడికి ఎంతో మహిమకరం. దేవుడికి ఎంత వందనాలు చెల్లిస్తాను. మనల్ని చాలా బలహీనులుగా అనుకొని ఆరాధిస్తున్న టైంలో వచ్చి వాళ్ళు అలా దాడి చేయడానికి చాలా చాలా దయనీయమైనటువంటి కారణం ఇది. మనం ఏమి అనలేదు వాళ్ళను. వాళ్ళు మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి వచ్చి మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది చట్టరీత్యా ఇది చాలా నేరం. మరి దీన్ని మనము చాలా ఐక్యతతో ఖండించాలని నేను ఏఐటీసీసీ తరఫు నుండి మరి అందరి నా తోటి సహోదరి సహోదరులకు పాస్టర్లకు పెద్దలకు నేను వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా మనకు ఇంత సపోర్ట్గా ఉంటున్నటువంటి తండ్రి అయిన దేవునికి వందనాలు. మరి పెద్దలకు మరి రాజేష్ బ్రదర్కి ముఖ్యంగా వందనాలండి. ఎందుకంటే ఎంతో స్ఫూర్తి ఇచ్చి నాలో మనల్ని స్ఫూర్తి నుంచి నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మరి ఏఐటీసీసీ యొక్క సపోర్ట్ కూడా ఎక్కడ జరిగినా కానీ మేము వాళ్ళు ప్రాణాలు తీయడానికి సిద్ధం ఉంటే మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనాము. చచ్చిపోతామంటే చచ్చిపోవడానికి కూడా రెడీ. చచ్చిపోతే మనం వెళ్ళేది పరదేశకు, చచ్చిపోతే వాళ్ళు వెళ్ళేది నరకానికి. వాళ్ళు మనల్ని చంపి మనకి మేలే చేస్తున్నారు కానీ కీడు చెయ్యట్లేదు. చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మన ప్రభు నిమిత్తం మన నిమిత్తము నేను ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సమపూర్వకంగా కోరుచున్నాను. ఏదైనప్పటికీ నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి ఆర్ దేర్ ఫర్ యూ అండ్ గాడ్ హెల్ప్ యూ విత్ యూ. థ్యాంక్ యూ. తనకిష్టం తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టం కైనా సిద్ధమా.